మరింత మెటీరియల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీపీఎస్సి తీపి కబురు అందించింది. అనేక కసరత్తుల అనంతరం గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ అందించిన డ్రాఫ్ట్ సిలబస్ను ఏపీపీఎస్సి విడుదల చేసి అభ్యర్థుల నుంచి సలహాలను కోరింది. ఈరోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అభ్యర్థులు తమ సలహాలను వెబ్సైట్లో నమోదు చేయవచ్చు. ఇదివరకే ఏపీపీఎస్సి ప్రకటించినట్లుగానే ప్రిలిమ్స్ మరి మెయిన్స్లో భారీ మార్పులను చేసింది. ప్రిలిమ్స్లో ఇదివరకు కేవలం 150 మార్కులకి జనరల్ స్టడీస్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ప్రిలిమినరీలో ఒక పేపర్కి బదులుగా 2 పేపర్లను చేర్చారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, రెండో పేపర్లో జనరల్ ఆప్టిట్యూడ్. ఇదివరకు 150 మార్కులకి జనరల్ స్టడీస్ పేపర్లో ఉండే జాగ్రఫీ, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ మరియు మెంటలబిలిటీ. ఈ సిలబస్ని 2 పేపర్లుగా విడదీసినట్టు తెలుస్తుంది. ఇందులో గమనించవలసిన ప్రధానమైన మార్పు, ఇదివరకే గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5గా ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా తొలగించి దానిని ప్రాథమిక స్థాయిలో ప్రిలిమ్స్లో పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్లో చేర్చారు. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇదివరకే పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్లో మ్యాథ్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు బాగా ముందు వరుసలో ఉంటున్నారనే వాదనలతో దీన్ని ప్రవేశపెట్టినట్లు చెప్తున్నారు. అయితే పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ కింద 60 మార్కులు చేర్చడం, అదేవిధంగా పేపర్ 1 మరియు పేపర్ 2లో వచ్చిన మార్కుల్ని మెయిన్స్కి అర్హతగా తీసుకోవడం వల్ల దానికి భిన్నంగా ఉంటుందని ఇప్పుడే అంచనా వేయలేం. పేపర్ 1లో హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, జాగ్రఫీ 4 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్కి 30 మార్కులు. ఇదివరకు పేపర్లో 150 ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. పేపర్ 2లో జనరల్ ఆప్టిట్యూడ్ కింద 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. ఇందులో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ కింద 60 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద 30 మార్కులు, కరెంట్ ఈవెంట్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇందులో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మెంటల్ ఎబిలిటీ, కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఇదివరకు పేపర్ 1 అదే ఇదివరకు చెప్పుకున్న జనరల్ స్టడీస్లో భాగంగా ఉండేవి, ఇప్పుడు ఇందులో చేర్చారు. ఇక మెయిన్స్కి వస్తే భారీ మార్పులు జరిగాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇదివరకు 6 పేపర్లు ఉండేవి, ఇప్పుడు క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా చేర్చారు. అయితే ఈ డ్రాఫ్ట్లో ఇంగ్లీష్ మరియు తెలుగుని క్వాలిఫైయింగ్నా లేదంటే మార్కుల్ని పరిగణలో తీసుకుంటారనే విషయాన్ని ఇంకా చెప్పలేదు. ఈ 2 పేపర్లు కూడా ఒక్కొక్క పేపరు 150 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగులో ప్రాథమిక ఇంకా సాధారణ పరిజ్ఞానాన్ని పరీక్షించనున్నారు. ఇక ప్రధాన పేపర్లకు వస్తే పేపర్ 1 జనరల్ ఎస్సే, ఇదివరకే ఉన్నట్లు 150 మార్కులు, 3 ఎస్ఐల్ని రాయవలసి ఉంటుంది. ప్రతి ఎస్ఐ కూడా 800 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో సిలబస్ను కొద్దిగా మార్చారు. కరెంట్ అఫైర్స్, సోషియో పొలిటికల్, సోషియో ఎకనామిక్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అలాగే కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, అలాగే సివిక్ అవేర్నెస్ మొదలైన విషయాలని ఇందులో చేర్చారు. పేపర్ 2లో ఇదివరకే హిస్టరీ మరియు పాలిటీ ఉండేది, ఇందులో కొత్తగా చేర్చిన అంశం జాగ్రఫీ. ప్రిలిమ్స్లో జాగ్రఫీ,
వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ అంటే స్టేట్ జాగ్రఫీ చేర్చారు. మెయిన్స్లో మాత్రం కేవలం ఇండియా మరియు స్టేట్ జాగ్రఫీ మాత్రం ఇందులో చేర్చారు. ఇక మూడో పేపర్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. సుమారు 70 నుంచి 80% సిలబస్ని కొత్తగా చేర్చిన పేపర్ ఇది. సీనియర్ అభ్యర్థులకు కూడా ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇందులో ఎథిక్స్ మరియు లా కింద సిపిసి, ఐపిసి మరియు ఇతర అనేక అంశాలని, సివిల్ లా వంటి అంశాలను కూడా చేర్చారు. కీలకమైన నాలుగో పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో కూడా సుమారు 50 నుంచి 60% కొత్తగా చేర్చారని చెప్పవచ్చు. ఇదివరకు సాంప్రదాయబద్ధంగా ఉన్న ఎకానమీ సిలబస్ని కుదిస్తూ ముఖ్యంగా అగ్రికల్చర్, రిసోర్స్ మొబిలైజేషన్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన కొత్త అంశాలను ఇందులో చేర్చారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఐదవ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదివరకు ఐదవ పేపర్ కింద డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండేది. ఈ పేపర్లో ఒక 20 నుంచి 30% అంశాలు మాత్రం కొత్తగా చేర్చారు. ఒకటో సెక్షన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్. రెండో సెక్షన్లో పాత సిలబస్ అయిన ఐసిటీ, అలాగే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ రిసోర్సెస్, డెవలప్మెంట్ నేచర్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అలాగే బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ఇవన్నీ కూడా పాత అంశాలే. కొత్తగా చేర్చిన అంశం ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇలా మొత్తంగా చూస్తే గ్రూప్ 1 సంబంధించి భారీ మార్పులే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అభ్యర్థులకు సంబంధించి సలహాలను ఏపీపీఎస్సి స్వీకరించనుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్ మీద తమ విలువైన సలహాలను ఏపీపీఎస్సికి అందివ్వచ్చు. డ్రాఫ్ట్ సిలబస్ వచ్చేసింది కనుక అభ్యర్థులు ఇకపై నుండి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రాఫ్ట్ సిలబస్లో చిన్న చిన్న అంశాలు మాత్రమే మార్పులు, చేర్పులు అనేవి ఉంటాయి. రెండు మూడు పేపర్లలో సిలబస్ కొత్తగా ఉంది కాబట్టి అభ్యర్థులు మెటీరియల్ సేకరించడంలో కానీ చదవడంలో కానీ ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి సిలబస్ కొరకు ఏపీపీఎస్సి వెబ్సైట్ని కానీ లేదంటే కిందన ఇచ్చిన లింక్ని కానీ క్లిక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.